వైసీపీ భారీ పాలు అయ్యాక ఆ ప్రభుత్వంలో రెండు విడతలుగా పనిచేసిన నలభై మందికి పైగా మాజీ మంత్రులలో కనీసం నలుగురైనా మీడియా ముందుకు రావటం లేదు పెదవి విప్పడం లేదు ఇలా ఎందుకు జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది ఉత్తరాంధ్రలో తీసుకుంటే గుడివాడ అమర్నాథ్ మాత్రమే పెదవి విప్పుతున్నారు ఇక ఒకటి రెండు సందర్భాల్లో ధర్మాన కృష్ణదాస్ బొత్స సత్యనారాయణ సిదిరి అప్పలరాజు రాజు రియాక్ట్ అయినా ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతుంది మాత్రం గుడివాడ మాత్రమే ఉత్తరాంధ్రలో రెండు విడతలుగా చూస్తే అరడజన్కి పైగా మంత్రులుగా పనిచేశారు వారిలో బూడి ముత్యాల నాయుడు అవంతి శ్రీనివాసరావు పీడిక దొర పాముల పుష్పశ్రీవాణి ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఉన్నారు వీరంతా ఫుల్ సైలెంట్గానే ఉన్నారు గోదావరి జిల్లాల విషయానికి వస్తే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు పినిపే విశ్వరూప్ కొట్టు సత్యనారాయణ దాడిశెట్టి రాజా వనిత కారుమూరి నాగేశ్వరరావు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ వంటి వారు ఉన్నారు వీరంతా కూడా పెదవి ఇప్పడం లేదు అన్న చర్చ సాగుతోంది ఇందులో కొందరైతే ఫైర్ బ్రాండ్స్గా కూడా ఉన్నారు అలాగే గుంటూరు జిల్లాలో విడుదల రజని అంబటి రాంబాబు మోపిదేవి వెంకటరమణ నాగార్జున వంటి వారు ఉన్నారు వీరిలో అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కృష్ణా జిల్లాలో చూస్తే పేర్ని నాని కొడాలి నాని జోగి రమేష్ ఉన్నారు ఇందులో పేర్ని నాని అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అలాగే గ్రేటర్ రాయలసీమలో చూస్తే చాలామంది మంత్రులుగా చేసిన వారు ఉన్నారు ఆదిమూలపు సురేష్ బాలినేని రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారు ఉంటే కాకాని మాత్రమే మాట్లాడుతున్నారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆయన ఎప్పుడు మీడియా ముందుకు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు అయితే మీడియా ముందుకు ఎప్పుడు వచ్చే ఆర్కే రోజా నారాయణస్వామి లాంటి వారు అయితే ఇప్పుడు మౌనమే బా భాష అంటున్నారు అలాగే బుగ్గన రెడ్డి అంజాద్ భాషలతో పాటు ఉష శ్రీచరణ్ అనంతపురానికి చెందిన మాజీ మంత్రులు చాలా మంది అయితే ఎందుకు సైలెంట్ అయిపోయారు నలభై మందికి పైగా మాజీ మంత్రులు ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ వారే నడిపించాల్సి ఉంటుంది కానీ రియాక్ట్ కావడం లేదు అంటే వైసీపీ అధినాయకత్వం సీరియస్గా ఆలోచించాల్సిందే